ఒకవైపు లక్ష ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్తున్న మీరు ఇటువైపు ఎంతమంది, ఇంకొక వైపు మానానికి రెండు వైపులు ఉంటాయి, ఇంకొక వైపు ఎంతమంది తెలంగాణలో ఎంతమంది ఉద్యోగాలు తీసేసారో మీరే, మీరు వచ్చిన తర్వాత ఎంతమంది ఉద్యోగాలు తీసేసారో అది కూడా గ్రహించాలి. ఆనాడు ఉద్యమం చేసినప్పుడు కాంట్రాక్ట్ అనే పదమే ఉండదు, అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిన కేసీఆర్ చేసిండా? అందరినీ రెగ్యులరైజ్ చేసిండా? చేయదు. ఉస్మానియా యూనివర్సిటీలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కనీసం కాంట్రాక్ట్ బేసిక్లనన్నా అకాడమిక్ కన్సల్టెంట్నో ఇంకా ఎవరినో నియమించుకొని డిపార్ట్మెంట్లు నడిచేది, వ్యవస్థ నడిచేది. తెలంగాణ వచ్చినాక అసలు కాంట్రాక్ట్ ఉస్మాన్ యూనివర్సిటీలో ఎవరిని కూడా కాంట్రాక్ట్ బేస్ మీద ఒక్క పదవి కూడా తీసుకోవద్దని జీవో జారీ చేసింది. అంటే ఉద్యోగ కల్పన మీరు తీసేసినట్టే కదా, ఉద్యోగ కల్పన అవకాశానికి మీరు దెబ్బ కొట్టినట్టే కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కనీసం ఉస్మానియా యూనివర్సిటీలో కాంట్రాక్ట్ బేసిక్ మీదనన్నా పీజీ చదివినన్నా పిహెచ్డీ చదివినన్నా తీసుకుంటే వానికి ఉద్యోగం దొరికి ఏదో 10,000-15,000 సంపాదించుకునేవాడు. మరి తెలంగాణ వచ్చినాక ఈ అవకాశం కూడా లేకుండా అసలు కాంట్రాక్ట్ బేస్ మీద ఎవరిని తీసుకోవద్దని మీరు జీవో రిలీజ్ చేశారు. పోనీ మీరన్న ఉద్యోగాలు అక్కడ శాశ్వత ప్రాతిపదికన యూనివర్సిటీలలో ఉండే ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేసిరా? లేదు. 2017 నుంచి ఇగో భర్తీ చేస్తున్నాం, అగో భర్తీ చేస్తున్నాం. ఉస్మాన్ యూనివర్సిటీలో, ఉస్మాన్ యూనివర్సిటీతో పాటు అన్ని యూనివర్సిటీలో ఇగో రేపు భర్తీ చేస్తున్నాం, వచ్చే వారమే భర్తీ చేస్తున్నాం. 3-4 సంవత్సరాలు గడిచిపోయింది. ఇట్లా అనేక డిపార్ట్మెంట్లలో అనేక ఖాళీలు ఉన్నాయి. తెలంగాణ సాధించుకుంది 1,07,000 ఉద్యోగాల కోసమే కాదు, 1,07,000 ఉద్యోగాలను భర్తీ చేస్తే తెలంగాణ లక్ష్యం నెరవేరినట్టు కాదు, తెలంగాణలో ఉన్న విద్యార్థుల నిరుద్యోగుల అమరుల లక్ష్యం నెరవేరినట్టు కాదు. విరివిగా ఉపాధి అవకాశాలు పెరగాలని ఆ రోజు విద్యార్థులు యువకులు కొట్లాడారు. చదువుకున్న వానికి ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఉద్యోగం ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా ఇవ్వలేదు, అది చదువుకున్న వాళ్ళకి అందరికీ మాకు కూడా తెలుసు. మరి ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయండి, ఇంకా వస్తాయి కదా. మీరు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తే ఇంకా చాలామంది విద్యార్థులు నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి కదా. అక్కడికే భర్తీ ప్రక్రియ సరే, ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో 1,17,714 అని ఆల్రెడీ అన్నాడు. అందులో రెగ్యులరైజ్ చేసినవి కూడా అందులో కలిపారు, అన్నీ కలిపి గుండు గుత్తగా 100,000 తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం. ఈ మళ్ళీ టీఎస్పీఎస్సీ విఠల్ గారు చెప్పిన దానికి 90,000 ఉద్యోగాలు పడితే అసెంబ్లీలో 1,17,714 విఠల్ గారు 90,000 అంటారు, మళ్ళీ నమస్తే తెలంగాణలో ఇందులో టీఎస్పీఎస్సీ దాంట్లో టీఆర్టీని విడదీసి మళ్ళీ చార్ట్లో కలిపితే 99,000 ఇక 100,000 ఉద్యోగాలు పడతాయినాయి అని సపోర్ట్లు కొడుతుంది. ఇది కాదు, ఇంకా ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలని భర్తీ చేయాలా? మీరు చేసిన దాంట్లో 100,000 కూడా 100,000 లేవు, రెగ్యులరైజ్ అయినా కలుపుతున్నారు. ఉద్యోగం జాయిన్ అయి నచ్చక వదిలేసిన కూడా అదే అకౌంట్లో వేస్తున్నారు, ఖాళీలు చూపిస్తలేరు. కాబట్టి విరివిగా ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన అవసరం తెలంగాణ ఉన్నది. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్, కరోనా వల్ల నిరుద్యోగం పెరిగిపోయింది. ఈ లాక్డౌన్ కాలంలోనే ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న, ఉన్నత విద్య పిహెచ్డీ చదివిన 5 ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. తెలంగాణ వచ్చినాక మా దగ్గర లెక్కలున్నాయి, దాదాపు 30 నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఈ 6 సంవత్సరాల్లో ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. కాబట్టి ఈ ఉద్యోగాల వెనుక ఇదంతా కుట్ర దాగి ఉంది. మిత్రులారా, నిరుద్యోగులారా, ప్రభుత్వం ప్రచారం చేస్తున్నట్టు 100,000 ఉద్యోగాల భర్తీ కాలేదు. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఖాళీలు వేలాదిగా 100,000 ఖాళీలు ఉన్నాయి. ఇవన్నీ భర్తీ చేయాలనే డిమాండ్ కూడా మనం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇలా తెలంగాణ వచ్చినాక గ్రూప్ 1 నోటిఫికేషన్ రాలే, 150 పోస్టులు ఉన్నాయి, ఇంకా రాలే. డిఎల్ పోస్టులు రాలే, జేఎల్ పోస్టులు రాలే, అనే గ్రూప్ 2 ఒకేసారి వచ్చింది, ఇంకా 2,000 గ్రూప్ 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీచర్ ఉద్యోగాలు ఇంకా 16,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం విద్యా వాలంటీర్లను తీసుకుంటున్నారు, విద్యా వాలంటీర్లను తీసుకునే బదులు నోటిఫికేషన్ ఇస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి కదా, ఉద్యోగం కోసం ఆశగా ఎదురు చూసుకునేటువంటి వస్తాయి కదా, నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయొచ్చు కదా. ఈ విద్యా వాలంటీర్ని తీసుకొని ఏం చేస్తాం? ఇంకొక వైపు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్తున్న మీరు ఇంకొక వైపు ఉద్యోగ అవకాశాలను కూడా దెబ్బతీస్తాము. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మె చేశారు, ధర్నా చేశారని వాళ్ళను దాదాపు 8,000 కనుగొని 8,000 ఉద్యోగం నుంచి తీసేశారు. ఈ తీసేసిన వాళ్ళ
మీరు భర్తీ చేసిన లెక్క కంటే మీరు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 6 సంవత్సరాల్లో మీరు తీసేసిన వాళ్ళ ఉద్యోగాల సంఖ్య ఎక్కువ ఉంది. ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఉపాధి హామీ ఫీల్డ్ ఆఫీసర్లు ఏదో ముఖ్యమంత్రి గారికి ఏదో సమ్మె చేశారు, ఏదో చేశారంటే వాళ్ళను 8,000 మందిని ఇలా తీసేసారు, వాళ్ళని ఉద్యోగం తీసుకుంటున్నారు, రోడ్ల మీదకి వచ్చి పిల్లల పిల్లలను పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి ఏడుస్తున్నారు వాళ్ళు. మీరు భర్తీ చేసిన సంఖ్య కంటే ఈ 6 సంవత్సరాల్లో మీరు ఉద్యోగం నుంచి తీసేసిన పీకేసిన సంఖ్య చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఒకసారి అర్థం చేసుకోవాలా, తెలంగాణ రాష్ట్రంలో నేను స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఈ 100,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్తుర్రు, అందులో 100,000 భర్తీ కాలే, 60,000 కంటే ఎక్కువ భర్తీ కాలేదు. రెగ్యులరైజ్ అయినా అవి అని కొన్ని నేను చెప్పినట్లు తీసేస్తే ఆ సంఖ్య తగ్గుతుంది. రెండో విషయం ఏంటంటే ఈ 107,000 ఉద్యోగాల కోసమే కాదు తెలంగాణ సాధించుకుంది. తెలంగాణ సాధించుకుంది విరివిగా ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవన్నీ రావాలని తెలంగాణ కోసం కొట్లాను. కాబట్టి ఈ ప్రక్రియలో ఇంకా అనేక వేలాది లక్షలాది పోస్టులు ఇంకా ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీలను కూడా భర్తీ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకా ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేము, అది అందరికీ తెలుసు, ఏ ప్రభుత్వం నుంచి కూడా సాధ్యం కాదు. ఈ ఉద్యోగం ఇవ్వలేని వాళ్ళకి కూడా ఒక భరోసా ఇచ్చి వాళ్ళను కూడా నిలబెట్టే ప్రయత్నం చేయాలి. వాళ్లకు ఈ 28,000,000 టీఎస్పీఎస్సీ దగ్గర రిజిస్ట్రేషన్ అయినట్టు సమాచారం ఉన్నది. మరి వాళ్ళకు కూడా నిరుద్యోగ భృతి ఇవ్వండి. ఎందుకంటే ఎన్నికల హామీలో కూడా మీరు ఇచ్చారు, నిరుద్యోగ భృతి ఇవ్వండి. తర్వాత వాళ్లకు స్కిల్ డెవలప్మెంట్ ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టి వాళ్ళకు ప్రైవేటు ఉద్యోగం వచ్చేటట్టు, స్వయం ఉపాధి దొరికేటట్టు ప్రభుత్వం దాని గురించి కూడా చేయాలి. ఇంతటితో అయిపోదు. తెలంగాణ లక్ష్యం అనేది ఈ 107,000 ఉద్యోగాలు చెప్పినాం, ఇగో భర్తీ అయింది, ఇక అయిపోయింది, ఈ ఇక్కడికే కాదు తెలంగాణ లక్ష్యం. ఇగో ఇంత దీని చుట్టూ ఇంత ఉంది. ఇలా నిరాశ నిస్పృహకు నిరుద్యోగులు ఎందుకు లోన్ అవుతున్నారంటే దీనికి లోన్ అవుతున్నాం. దయచేసి ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నిరుద్యోగ భృతి ఇవ్వడానికి ఇదే సరైన సమయం. దేశంలో నిరుద్యోగం అనేది 27% పెరిగింది లాక్డౌన్ వల్ల. వేలాది మంది లక్షలాది మంది యువకులు ఉద్యోగాలు కూడా కోల్పోయినారు. కాబట్టి ఇదే కరెక్ట్ సందర్భం కేసీఆర్ గారికి నిరుద్యోగ భృతి ఇవ్వడానికి. ఖాళీగా ఇక చివరిగా మేము చెప్పేది ఏంటంటే ఈ గందరగోళం వద్దు. ఈ అంకెల గారడి మీ పత్రికలే ఒకరోజు ఒక సంఖ్య ప్రకటిస్తుంది, రెండవ రోజు ఇంకో సంఖ్య ప్రకటిస్తుంది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్తారు, హరీశ్రావు గారు ఒకరు చెప్తారు, టీఎస్పీఎస్సీ విఠల్ గారు ఒకరు చెప్తారు. ఇవన్నీ గందరగోళానికి చెక్ పెట్టాలంటే మీరే ఒక శ్వేతపత్రం ఒక విడుదల చేయండి. ఇప్పటి వరకు మేము గిన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే గిన్ని భర్తీ చేసినాం, ఏ డిపార్ట్మెంట్లలో ఎక్కడెక్కడ భర్తీ చేసినాం అనేది ఒక స్పష్టమైన ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే ఈ గందరగోళానికి తెరపడుతుంది. రెండవది ఎన్ని ఖాళీగా ఇది భర్తీ చేసిన దాని గురించి ఇందులో రెగ్యులరైజ్ కలపకండి దయచేసి, ఎందుకంటే రెగ్యులరైజ్ కలిపి 100,000 తీసుకురాకండి సంఖ్య. రెండవది ఎన్ని ఖాళీలు ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఎంతమంది రిటైర్ అయ్యారు, ఇంకా అనేక డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్నాయన్ని. ఈ కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ మండలాలు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకా ఎన్ని ఉద్యోగాలు నింపుకోవడానికి, కొత్తగా ఉద్యోగాలు సృష్టించడానికి అవకాశం ఉందో ఇవన్నీ కలిపి ఇగో గిన్ని ఖాళీలు ఉన్నాయి, గిన్ని ఒక క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాం, ఇగో ప్రతి సంవత్సరానికి ఇన్ని భర్తీ చేస్తాము అని ఒకటి ప్రకటించండి. దీనికి ప్రభుత్వానికి పోయేదేముంది, ప్రభుత్వం అనుకుంటే ఒక్కరోజులో చేసే పని. గత 5 సంవత్సరాలుగా కోదండరామ్ గారు అడిగేది కూడా ఇదే కదా. కోదండరామ్ గారు కొలువుల కొట్లాట పెట్టినా, నిరుద్యోగ నిరసన ర్యాలీ పెట్టినా, ఇంకా అనేక సందర్భాల్లో నిరుద్యోగ నిరసన సదస్సులు పెట్టి మేము డిమాండ్ చేసేది కూడా మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి, ఖాళీలు ఎన్నో ఉన్నాయో విడుదల చేయండి, భర్తీ చేసినవి ఎన్నో చేయండి, రెగ్యులరైజ్ చేసినవి ఎన్నో విడుదల చేయండి. ఈ ఖాళీల భర్తీకి ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి దాని ప్రకారం ఎట్లా భర్తీ చేస్తారో ఆ క్యాలెండర్లో స్పష్టంగా చెప్పండి. ఇది కదా మేము చేసేది. ఇది చెప్పకుండా ఇగో 100,000 ఉద్యోగాలు అయిపోయినాయి, అగో 100,000 ఉద్యోగాలు అయిపోయినాయి, 100,000 కంటే ఒక అడుగు ముందే ఉన్నాం, ఇట్లాంటివి కాదు. ఈ సమాధానాలు నిరుద్యోగులను సంతృప్తి పరచవు, నిరుద్యోగులకు విద్యార్థులకు ఉన్న ఆందోళనను ఇది ఏం క్లారిఫై చేయదు. ఇట్లాంటి ఇవన్నీ మీరు స్పష్టంగా చెప్పాలా.
స్పష్టంగా చెప్పి చివరి ఖాళీగా ఉన్న ఉద్యోగం, ఎందుకంటే తెలంగాణ వచ్చిందే విద్యార్థి నిరుద్యోగులు కొట్లాడిందే ఉద్యోగం కోసం, నింపండి మీకు పోయేదే ఉంది, ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాన్ని నింపండి, ఖాళీగా ఉన్న ప్రతి చివరి ఉద్యోగం వరకు నింపండి. తెలంగాణలో విస్తృతంగా ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు అవుతారు కదా. దయచేసి ఈ విధంగా ఆలోచించాలని కోరుకుంటూ, అదేవిధంగా నిరుద్యోగులకు, నిరుద్యోగులారా, జూన్2 నుంచి నేను చెప్తున్న సంఘటనలన్నింటినీ ఒకసారి గమనించండి. ఎందుకంటే అందరికంటే ఎక్కువ మీకే తెలుసుంటుంది, ఎందుకంటే ప్రతి ఉద్యోగానికి అప్లై చేసేవాళ్ళు మీరు, ప్రతి ఉద్యోగం కోసం చదివే వాళ్ళు మీరు, మీకు అన్ని ఉద్యోగాల గురించి తెలుసుంటాయి. కాబట్టి నిజంగా ఇన్ని ఉద్యోగాలు భర్తీ అయినాయా లేదా మీరు ఒక లెక్క తీయండి. జూన్2 రోజు నమస్తే తెలంగాణ పేపర్లో ఏమొచ్చింది, జూన్6 రోజు ఏమొచ్చింది, జూన్4 రోజు టీఎస్పీఎస్సీ సభ్యులు విఠల్ గారు ఫేస్బుక్ లైవ్లో, ఆయన అకౌంట్లో ఫేస్బుక్ లైవ్లో ఏం మాట్లాడిండు, నిన్న టీ న్యూస్లో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ పెరిమిట యూట్యూబ్లో ఉన్నది, అదొకసారి అబ్జర్వ్ చేయండి. 2019 సెప్టెంబర్లో జరిగిన అసెంబ్లీ సెషన్లో ముఖ్యమంత్రి గారు చెప్పిన 1,17,714 ఉద్యోగాలు నింపినమని చెప్పిండు, దాని గురించి కూడా ఆలోచించండి. హరీష్ రావు గారు, మంత్రి గారు బాలకసుమన్ గారు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ఇదే సంఖ్య చెప్పిండు. అందులో వీళ్ళు సొంతంగా నింపినవి ఏమున్నాయి, రెగ్యులరైజ్ ఏమున్నాయి, దయచేసి ఇవన్నీ మీరు కూడా వీటిపైన దృష్టి పెట్టి నిజ నిజాలను బయటికి తీయాల్సిందిగా కోరుతూ నమస్కారం, సెలవు.